గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు కృష్ణ కామేశ్వర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా వాట్సాప్ ఉపయోగించి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ని ఏ రకంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది చూద్దామండి ప్రస్తుత సమాజంలో వాట్సాప్ ఉపయోగించిన వాళ్ళంటూ ఎవరు లేరు అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఒక యాప్ మనకి వాట్సాప్ ద్వారా కరోనా సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకునే విధానం కల్పించింది దానికోసం మనం ఏంటంటే టైప్ చేయాల్సిన నెంబర్ నైన్ జీరో వన్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ నెంబర్ని మీరు ఇలాగా కరోనా హెల్ప్ లైన్ అని ఒకసారి సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఆ నెంబరు వాట్సాప్లో కనబడుతుంది ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్దాం మనం వాట్సాప్లో ఇక్కడ చూసినట్టయితే మీకు కరోనా హెల్ప్ అని ఉంది ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే ఇందులో వెళ్ళడానికి ముందు మీరు కోవిన్ యాప్లో మీ నెంబర్ అంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి లేదా వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు మీరు ఈ నెంబర్ని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇచ్చేనా ఉండి అప్పుడు ఆ నెంబర్తో ఆ ఫోన్ నెంబర్తో మీకు ఎంతమంది అయితే లింక్ అయ్యారో వాళ్ళందరి సర్టిఫికేట్లు కూడా ఇందులో చేసుకోవచ్చండి దానికి ఒక విధానం ఏంటంటే ఇలాగ కోవిడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఈ కరోనా హెల్ప్ లైన్లోకి వచ్చిన తర్వాత వాట్సాప్లో కోవిడ్ సర్టిఫికేట్ అని టైప్ చేసి ఒక మెసేజ్ పంపించడమే మీరు మెసేజ్ పంపించిన తర్వాత వెంటనే మీకు ఇమీడియట్గా రిప్లై వస్తుంది చూడండి ఇప్పుడు ఇదిగో జనరేటింగ్ అండ్ ఓటీపీ ఫర్ ద నంబర్స్ వన్ సెవెన్ వచ్చింది ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ముప్పై సెకండ్లో ఎంటర్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే మనకి వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ అని ఓటీపీ వచ్చింది వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఆ ఓటీపీని మనం ఇందులో ఎంటర్ చేయాలండి ఎంటర్ చేయగానే అక్కడ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మనకి ఈ మొబైల్ నెంబర్ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్తో ఏమేమైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాళ్ళ పేర్లు కూడా కనబడతాయి ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నాలుగు పేర్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ నా పేరు పుత్సాకృష్ణ కామేశ్వర కాబట్టి ఇప్పుడు నా సర్టిఫికేట్ నేను డౌన్లోడ్ చేయాలంటే నాలుగో నెంబర్ కాబట్టి ఇక్కడ నాలుగు అని టైప్ చేసి ఎంటర్ కొట్టడమే కొట్టిన తర్వాత మీకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మీకు ఆ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మీకు ఇప్పుడు వస్తుంది చూడండి మీరు మనం అక్కడ ఉన్న ఆప్షన్స్లో వన్ టూ త్రీ ఫోర్ నలుగురిలో నాలుగోది మనం సెలెక్ట్ చేసాం ఇగో వచ్చేసింది ఇక్కడ హీర్ ఈజ్ యువర్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సో ఇక్కడ ఈ పర్టికులర్ నెంబర్ది వ్యాక్సిన్ సర్టిఫికేట్ రావడం అనేది జరిగిందండి దీని తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకు నలుగురు నెంబర్లు చూపించింది కాబట్టి నలుగురు పేర్లు చూపించింది కాబట్టి మీరు ఒకటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే ఎవరిదైనా కావాలంటే కూడా మనం చేసుకునే అవకాశం ఉంది సో ఇప్పుడు వచ్చిన సర్టిఫికేట్ కన్ఫర్మ్ చేసుకుందాం ఇగో సర్టిఫికేట్ చూడొచ్చు ఇక్కడ దీని తర్వాత ఇంకా మిగిలిన ముగ్గురు కావాలంటే కనుక ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి వై ఫర్ ఎస్ ఎన్ ఫర్ నో మీకు ఒకవేళ కావాలంటే ఇంకా ఎవరిదైనా కావాలంటే వై అని టైప్ చేస్తే చాలు మీరు అంటే వేరే వాళ్ళది కూడా కావాలి అని చెప్పినట్టు అనమాట మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ నలుగురు నెంబర్లు నలుగురు పేర్లు మళ్ళీ చూపించడం జరుగుతుంది ఇక ఇప్పుడు సపోజ్ ఇక్కడ మా మాతర్ పుత్స కమల సో ఆవిడది కావాలంటే వన్ అని టైప్ చేస్తాం వన్ అని టైప్ చేస్తే మళ్ళీ ఇదే రకంగా అతి కొద్ది సమయంలోనే మనకి ఆవిడ సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ అవుతుందండి ఇప్పుడు అదిగో వచ్చేసింది ఆల్రెడీ ఇక ఇప్పుడు ఆవిడ సర్టిఫికేట్ కూడా ఇక్కడ వచ్చింది ఈ సర్టిఫికేట్ ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఏ రకంగా వచ్చింది అనేది ఇక్కడ మీకు చాలా సింపుల్ అండి ఇది ఫ్యూ సెకండ్స్లోనే అయిపోతూ ఉంటుంది ఇదంతా కూడాను ఇదిగో సర్టిఫికేట్ వచ్చింది పుత్స కమల సో అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా ఎవరిదైనా కావాలా ఇంకా రెండు నెంబర్లు ఉన్నాయి కాబట్టి కావాలా అంటే ఎస్ కొట్టడం ఎక్క లేదంటే కనుక ఎన్ నో అని కొట్టినట్టయితే మనకి అక్కడితో అది ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇలాగ మీరు ఒక మొబైల్ నెంబర్తో నలుగురు పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చును ఆ రిజిస్టర్ చేసుకున్న నలుగురివి కూడా వ్యాక్సినేషన్ కనుక అయిపోయినట్టయితే మీరు ఈ రకంగా జస్ట్ నైన్ జీరో వన్ త్రీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ నెంబర్ని కరోనా లైన్ అని సేవ్ చేసుకోవడం ఆ నెంబర్ని మీరు మీ వాట్సాప్ మీ మొబైల్లో ఉన్న వాట్సాప్లో ఓపెన్ చేయడం ఓపెన్ చేసిన తర్వాత కోవిడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి కొట్టడం ఇక్కడ ఒకసారి మళ్ళీ మొదటి నుంచి కోవిడ్ సర్టిఫికేట్ అని కొడితే వాళ్ళు ఓటీపీ పంపుతారు ఆ ఓటీపీని మనం దాంట్లో పంపించగానే మనకి ఇక్కడ రిజిస్టర్ ఉన్న పేర్లు అక్కడ వస్తాయి వచ్చిన తర్వాత మనకి ఎవరిది కావాలి ఇక్కడ ఫోర్త్ది పొత్స కృష్ణ కామేశ్వర వాటి ఫోర్ కొట్టాము ఫోర్ కొడితే సర్టిఫికేట్ డౌన్లోడ్ అయింది నెక్స్ట్ ఇంకా ఎవరిదైనా కావాలా ఫర్ ఎస్ ఎస్ వై కొడుతుగానే ఎస్ కాబట్టి మళ్ళీ లిస్ట్ చూపించింది దీంట్లో పుత్సా కమల ఫస్ట్ కాబట్టి ఫస్ట్ కొట్టాను నేను మళ్ళీ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయ్యింది మళ్ళీ అడుగుతుంది మీకు ఇంకా ఎవరిదైనా కావాలా ఎన్ నో కొట్టగానే అక్కడతో మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ రకంగా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చునండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ